ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pulli Mandal Chairman Dhansekaran Director Drive Sri Lata Hi, hello, welcome to ROPS Organization. This is Durga Prasad Reddy teaching biology. So previous video already we are discussing about the definition of ecosystem. So let us discuss about the components of ecosystem. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ మీన్స్ సో ఆవరణ శాస్త్రంలో ఉన్నటువంటి మూలకాలు ఏంటి, ఆవరణ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానికి సంబంధించినటువంటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎకోసిస్టమ్ మీన్స్ విచ్ ఈస్ ద ఇంటరాక్షన్ ఆఫ్ బయోటిక్ అండ్ ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ విత్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటితో బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ ఏ బయోటిక్ కాంపోనెంట్స్ రెండు ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయితే సో దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ ఎకోసిస్టమ్. సో దాన్ని మనం కంప్లీట్ ఎకోసిస్టమ్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎన్విరాన్మెంట్. సో దాన్ని మనం ఎన్విరాన్మెంట్ అని కూడా పిలుస్తున్నాం. సో నౌ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కాంపోనెంట్స్. సో కాంపోనెంట్స్ మీన్స్ వాటిలో ఉన్నటువంటి మూలకాలు ఏంటి, అసలు ఎకోసిస్టమ్ లో ఏమేమి ఉంటాయి. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్. సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ ది బయోటిక్ కాంపోనెంట్స్. సో వాట్ ఈస్ మీన్ బై బయోటిక్ కాంపోనెంట్స్? బయోటిక్ కాంపోనెంట్స్ మీన్స్ విచ్ ఈస్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఏదైతే మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని ఉంటాయో సో వాటిని ఇక్కడ ఎస్పెషల్లీ మనం ఏమని పిలుస్తున్నాం అంటే బయోటిక్ కాంపోనెంట్స్ అంటున్నాము. సో విచ్ ఈస్ ఆల్ లివింగ్ ఆర్గానిజం. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో లివింగ్ ఆర్గానిజం తీసుకుంటే వీటిలో ప్లాంట్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనిమల్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే లివింగ్ ఆర్గానిజం. నెక్స్ట్ మైక్రో ఆర్గానిజం. సో మైక్రో ఆర్గానిజమ్స్ కి వచ్చేసరికి దేర్ ఇస్ అ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం, ఎస్పెషల్లీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాక్టీరియా and fungi and virus. So these are all the microorganisms. So next one is we can take examples of plants and animals and microorganisms. So ee lanti vaatini manam em anukulistunnam ante living organisms. Humans also the living organisms. So human beings ni kuda manam example ga teeskovachu. So living organisms ku vachesariki human beings, plants, animals, microorganisms, bacteria, virus, fungi. So veetini manam em anukulistunnam ante biotic components, that is especially we are called the living organisms. So vaatini లివింగ్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ వన్ ఏ బయోటిక్ కాంపోనెంట్స్. ఏ బయోటిక్ కాంపోనెంట్స్ మీన్స్ విచ్ ఈస్ వితౌట్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ నాన్ లివింగ్ థింగ్స్. వాటిని మనం నాన్ లివింగ్ థింగ్స్ అని కూడా పిలవచ్చు. సో బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? హ్యూమన్స్, ప్లాంట్స్, అనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? జీవంతో లేనటువంటివి ఏవైతే ఉన్నాయో నిర్జీవ కారకాలు అంటాం. బయోటిక్ కాంపోనెంట్స్ అంటే జీవ కారకాలు. సో ఏ బయోటిక్ కాంపోనెంట్స్ మీన్స్ విచ్ ఇస్ ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ లైక్ టెంపరేచర్, రైన్ఫాల్, విండ్, సాయిల్, మినరల్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ బయోటిక్ కాంపోనెంట్స్. ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? నిర్జీవ కారకాలు అంటే జీవం లేనటువంటివి రెండింటిని సో కంపేర్ చేస్తేనే దట్ ఈస్ కాల్డ్ ఎకోసిస్టమ్ విచ్ ఇస్ బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ ఏ బయోటిక్ కాంపోనెంట్స్. బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేచర్. సో నేచర్ డెవలప్మెంట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ లో ఈ రెండు కంపల్సరీగా ఉంటాయి, బయోటిక్ కాంపోనెంట్స్, ఏ బయోటిక్ కాంపోనెంట్స్. సో ఏ బయోటిక్ కాంపోనెంట్స్ లోకి వచ్చేసరికి విచ్ ఇస్ ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ సో ఇట్స్ హెల్ప్ టు ద బయోటిక్ కాంపోనెంట్స్. సో ఈ బయోటిక్ కాంపోనెంట్స్ డెవలప్ అవడానికి వాటికి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసేటటువంటి వాటిని సో ఇండైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ సో ప్రత్యక్షంగా కావచ్చు లేదా పరోక్షంగా కావచ్చు ఏ విధంగా చేతనైనా సో వాటికి హెల్ప్ చేసేటటువంటి ఏవైతే ఫిజికల్ క్యారెక్టర్ ఆర్ దట్ ఈస్ కాల్డ్ భౌతిక కారకాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇక్కడ ఏమని పిలుస్తున్నాం? ఏ బయోటిక్ కాంపోనెంట్స్. సో ఏ బయోటిక్ కాంపోనెంట్స్ లో ఏమేమి ఉన్నాయంటే టెంపరేచర్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ద సన్ లైట్. సో సూర్యకాంతి నుంచి ఏంటంటే ఉష్ణోగ్రత అనేది వెలువడుతుంది, ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. సో ఈ ఉష్ణోగ్రత మనం ఏమంటున్నామంటే ఫిజికల్ ఫ్యాక్టర్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ ద రైన్ఫాల్. రైన్ఫాల్ మీన్స్ వర్షపాతము. సో మనకి సీజన్ బేస్డ్ మనకి రైన్ఫాల్ అనేది పడుతూ ఉంటుంది. సో వర్షపాతం పడుతూ ఉంటుంది కదా. సో అంటే ఏంటి, వర్షాకాలంలో మనకి జూన్ టు సో లైక్ సెప్టెంబర్ ఆ టైంలో మనకి ఏంటంటే వర్షాలు పడుతూ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ద రైన్ఫాల్. నెక్స్ట్ విండ్. సో గాలి అనేది కూడా ఏంటంటే ఏ బయోటిక్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద సాయిల్. సో సాయిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఏ బయోటిక్ ఫ్యాక్టర్. ఇది కూడా ఏంటంటే నిర్జీవమైనటువంటి కారకం. నెక్స్ట్ వన్ ఈజ్ ద మినరల్స్. సో మినరల్స్ అంటే మీన్స్ పోషకాలు. సో మినరల్స్ వచ్చేసరికి ఎక్కడ ఉంటాయంటే ఇట్ ఈస్ ఫ్రమ్ వాటర్ మాలిక్యూల్ ఆర్ ద సాయిల్. సో రెండింటిలో కూడా ఉంటాయి మినరల్స్ అనేవి. సో ఈ దీస్ మినరల్స్ ఆల్సో కాల్డ్ ద ఏ బయోటిక్ కాంపోనెంట్స్. సో వీటిని ఏమని పిలుస్తున్నామంటే ఏ బయోటిక్ కాంపోనెంట్స్. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ టాప్
సో ఇంపార్టెంట్ ఏంటంటే ఏ బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ అబయోటిక్ కాంపోనెంట్స్. సో రెండు కూడా ఒకదానితో ఒకటి ఉంటాయి. సో ఇఫ్ దెర్ ఈజ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ అబయోటిక్ కాంపోనెంట్స్ బట్ దెర్ ఈజ్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ బయోటిక్ కాంపోనెంట్స్, అంటే రెండింటికి చాలా ప్రాముఖ్యత ఉంది, రెండింటికి దాని యొక్క ప్రత్యేకత ఉంది. ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అనేవి అన్ని కూడా దేంతో రిలేటెడ్ ఉంటాయి, ఐ మీన్ దేంతో అసోసియేటెడ్ అయి ఉంటాయి అంటే బయోటిక్ కాంపోనెంట్స్ లో. బికాస్ సో ఆర్గానిజమ్స్ లో మనం ఎగ్జాంపుల్ ప్లాంట్స్ తీసుకున్నాం. సో ఇఫ్ ద ప్లాంట్ కెన్ డెవలప్డ్ బై ద సాయిల్ అండ్ వాటర్ మాలిక్యూల్ ఆర్ మినరల్స్ బికాస్ ఎందుకు అంటే, సో రీజన్ ఏంటి అంటే ప్లాంట్స్ డెవలప్ అవ్వాలంటే సాయిల్ కావాలి, అంటే సాయిల్ ఈజ్ కాల్డ్ ద ఏబయోటిక్ ఫ్యాక్టర్ ఆర్ ఏబయోటిక్ కాంపోనెంట్ బికాస్ ఏ బయోటిక్ కాంపోనెంట్ నీడెడ్ టు ద బయోటిక్ కాంపోనెంట్స్ బట్ ఏ బయోటిక్ కాంపోనెంట్ దే డు నాట్ నీడ్ ద బయోటిక్ కాంపోనెంట్స్, అంటే వీటికి ఇవి అవసరం లేదు ఏవి బయోటిక్ కాంపోనెంట్స్, బట్ ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అనేవి వేటికి అవసరము అంటే బయోటిక్ కాంపోనెంట్స్ కి అవసరం. సో దట్ ఈస్ ద వేరియేషన్ ఆఫ్ బయోటిక్ అండ్ ఏ బయోటిక్. సో సింపుల్ గా చెప్పాలంటే బయోటిక్ కాంపోనెంట్స్ మీన్స్ విచ్ ఇస్ లివింగ్ థింగ్స్, ఏ బయోటిక్ కాంపోనెంట్స్ విచ్ ఇస్ నాన్ లివింగ్ థింగ్స్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ ఏ బయోటిక్ కాంపోనెంట్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ నాచురల్ ఎకోసిస్టమ్. సో విచ్ ఈస్ కాల్డ్ ద న్యాచురలీ, సో దర్ ఈస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఆర్ అనదర్. సో దట్ ఈస్ కాల్డ్ ద న్యాచురల్ ఎకోసిస్టమ్. సో నాచురల్ ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే ఎటువంటి ప్రత్యామ్నాయం లేకుండా, అంటే వేరే వాటితో సంబంధం లేకుండా సొంతంగా స్వతహాగా డెవలప్ అయ్యేటటువంటి వాతావరణాన్ని ఏమనిపిస్తామంటే నాచురల్ ఎకోసిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ నాచురల్ ఎకోసిస్టమ్. సో నాచురల్ ఎకోసిస్టమ్ మీన్స్ ద ఫారెస్ట్ పాండ్స్ లేక్ ఎక్సెట్రా. సో వీటిని ఏమని పిలుస్తున్నాం అంటే నాచురల్ ఎకోసిస్టమ్. సో నాచురల్ ఎకోసిస్టమ్ లో మనకి ఏంటంటే ఫారెస్ట్ అడవులు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే అక్కడ డెవలప్ అయ్యేటటువంటి ప్లాంట్స్ కావచ్చు, అక్కడ డెవలప్ అయ్యేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, అక్కడ డెవలప్ అయ్యేటటువంటి అనిమల్స్ కావచ్చు. దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్స్, దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ థింగ్స్. ఆర్టిఫిషియల్ థింగ్స్ లేకుండా నాచురల్ గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడవులకు పోయి చెట్లు నాటుతారా, సో అక్కడ నాచురల్ గానే డెవలప్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ నాచురల్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ పాండ్స్. సో పాండ్స్ అంటే ఏంటి, సరస్సులు ఏర్పడుతూ ఉంటాయి లైక్ చెరువులు ఇలాంటివి. సో ఇవి ఏంటంటే నాచురల్ గానే డెవలప్ అవుతాయి. నెక్స్ట్ లేక్. సో కొలనులు అనేవి కూడా ఏంటంటే నాచురల్ గా ఏర్పడుతుంటాయి. సో దీస్ ఆర్ కాల్డ్ ద నాచురల్ ఎకోసిస్టమ్. సో వీటిని ఏమని పిలుస్తున్నాం అంటే నాచురల్ ఎకోసిస్టమ్. నెక్స్ట్, సో హ్యాండ్ మేడ్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. సో దట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ హ్యాండ్ మేడ్. సో మనిషిని యొక్క చేతి ద్వారా కావచ్చు లేదా ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తయారు చేసినటువంటి సో వాతావరణాన్ని ఏమని పిలుస్తున్నాం అంటే హ్యాండ్ మేడ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే మనకి హ్యూమన్ మేడ్ తీసుకోవచ్చు లేదా హ్యాండ్ మేడ్ అంటే సో చేతుల ద్వారా కావచ్చు లేదా మనిషిని ద్వారా కావచ్చు, టోటల్ గా మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ గా డెవలప్ అయినటువంటి ఎకోసిస్టమ్ ని సో హ్యూమన్ మేడ్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ ఆర్ హ్యాండ్ మేడ్. సో దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే సో హ్యాండ్ మేడ్ అని కూడా చెప్పచ్చు. సో హ్యాండ్ మేడెడ్ ఆర్ హ్యూమన్ మేడెడ్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. సో వీటిలో ఏమి వస్తాయి అంటే గార్డెన్స్, క్రాప్ ఫీల్డ్స్, అక్వేరియం ఎక్సెట్రా. సో ఇక్కడ ఏంటంటే గార్డెన్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, క్రాప్ ఫీల్డ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, అక్వేరియం ని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గార్డెన్స్. సో గార్డెన్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక పర్టికులర్ ఏరియాని మనం తీసుకొని ఆ పర్టికులర్ ఏరియాలో మనకు నచ్చినటువంటి స్పీసీస్, ప్లాంట్ స్పీసీస్, ఫ్లవరింగ్ కావచ్చు, ఆర్నమెంటల్ స్పీసీస్ కావచ్చు లేదా ఫ్రూట్ క్రాప్స్ కావచ్చు, ఇలాంటి వాటిని మనం ఏం చేస్తున్నాం ఆర్టిఫిషియల్ గా మనమే డెవలప్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో దట్ ఈస్ కాల్డ్ కాల్ లైక్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ గార్డెన్స్. గార్డెన్స్ లో మనం చూస్తాం కదా పార్కులు ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ గా డెవలప్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి క్రాప్ ఫీల్డ్స్. క్రాప్ ఫీల్డ్స్ లో మనకి ఏంటంటే సో జనరల్ గా త్రీ టైప్స్ ఆఫ్ క్రాప్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, దాంట్లో మేజర్ త్రీ టైప్స్ ఉన్నాయి. ఒకటి వెజిటేబుల్ క్రాప్ ఫీల్డ్, ఫ్రూట్ క్రాప్ ఫీల్డ్, సో నెక్స్ట్ వచ్చి ఫ్లవర్ క్రాప్ ఫీల్డ్. సో వెజిటేబుల్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. సో వీటిలో మనం ఏంటంటే ఫ్లవర్ క్రాప్ ఫీల్డ్ ఏం చేస్తాం, దేర్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ ఓన్లీ ఫ్లవరింగ్ స్పీసీస్, ఏవైతే పూలు సో ఉత్పత్తి చేసే ఉంటాయో సో అలాంటి వాటిని మాత్రమే డెవలప్ చేస్తాం. వెజిటేబుల్ గార్డెన్ అంటే మనం ఏం చేస్తాము, దేర్ ఇస్ ఓన్లీ ద డెవలప్మెంట్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ సో ఫ్రూట్స్ కి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, ఫ్రూట్ క్రాప్స్ మాత్రమే డెవలప్ చేస్తాం. అలా ఒక పర్టికులర్ ఏరియాలో అలాంటి స్పీసీస్ మాత్రమే ఉంటే వాటిని ఏమని పిలుస్తున్నాం అంటే క్రాప్ ఫీల్డ్స్ అంటున్నాం. సో దిస్ ఈస్ ఆల్సో ఆర్టిఫిషియల్. సో నెక్స్ట్ వచ్చి అక్వేరియం. సో యు నో దట్ అక్వేరియం, అక్వేరియం అంటే మనం ఏం చేస్తాం, ఒక లేక్ గానీ ఒక పాండ్ గానీ తీసుకొని వాటిలో ఫిషెస్ ని కానీ లేదా సో సీ మెటీరియల్ ఐ మీన్ సీ ఆర్గానిజమ్స్, ఏవైతే సముద్రపు జీవులు ఉంటాయి అలాంటి వాటిని మనం డెవలప్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ అక్వేరియం. ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఫిష్ ట్యాంక్స్, అక్వేరియమ్స్ ఉంటాయి కదా, సో వాటిలో మనం ఏం చేస్తున్నాం ఆర్టిఫిషియల్ గా డెవలప్ చేస్తున్నాము. సో ఇలాంటి వాటిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో దేనికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఎకోసిస్టమ్ ఆఫ్ కాంపోనెంట్స్. ఎకోసిస్టమ్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, బయోటిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏ బయోటిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి, నేచురల్ ఎకోసిస్టమ్, ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. సో
ఇక్కడ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఏది బయోటిక్ కాంపోనెంట్స్, ఏబయోటిక్ కాంపోనెంట్, ఈ రెండు కూడా దేంతో ఇన్వాల్వ్ అవుతాయి, ఎకో సిస్టమ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎకో సిస్టమ్ ఎన్ని రకాలు? రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చి నాచురల్ ఎకో సిస్టమ్, ఇంకొకటి వచ్చి ఆర్టిఫిషియల్ ఎకో సిస్టమ్. సో దిర్ ఈస్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్, ద బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎకో సిస్టమ్. సో ఎకో సిస్టమ్ ఈస్ బేసికలీ డివైడ్ బై టూ టైప్స్, నాచురల్ ఎకో సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఎకో సిస్టమ్. సో దిస్ ఈస్ ద మెయిన్ టాపిక్ ఆఫ్ ఎకో సిస్టమ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కామెంట్ అండ్ యువర్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనడా.